పురంధేశ్వరికి అక్కడ కష్టమేనట. బీజేపీ సర్వేలో తేలిన నిజమిదే. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి పార్లమెంట్ను వదిలేసి 10 ఏళ్ళు అవుతోంది. అధికారంలో లేకుండా కూడా అంతే సమయమైంది. 2014లో ఆమె కాంగ్రెస్ మంత్రిగా ఉంటూ బీజేపీలో చేరారు. బీజేపీ ఆమెకు రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిని చేస్తుందని తలిచారు. కానీ అలా జరగలేదు. 2014లో రాజంపేట సీటు పొత్తులో ఇచ్చారు. టీడీపీ బీజేపీ జనసేన పొత్తు ఆనాడు బాగానే వర్కౌట్ అయింది. కానీ రాయలసీమ వైసీపీకి హార్డ్ కోర్ ఫేవరెట్ రీజియన్. అక్కడ పోటీ చేయడంతో పురంధేశ్వరి ఓటమి పాలయ్యారు. 2019 నాటికి చూస్తే పొత్తులు లేవు. బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. అప్పుడు విశాఖ నుంచి ఎంపీగా బరిలోకి దిగిన చిన్నమ్మకు అంతా రివర్స్ అయింది. డిపాజిట్లు కూడా బీజేపీకి గల్లంతయ్యాయి. ఇక 2024 ఎన్నికలు ఆమెకు కీలకం. ఒక విధంగా చెప్పాలంటే దాదాపుగా ఇవి ఆమెకు చివరి ఎన్నికలే అని అంటున్నారు. ఈసారి గెలిస్తే దగ్గుబాటి హితైష్ని తన రాజకీయ వారసుడిగా తయారు చేసి తాను సక్సెస్ఫుల్గా పాలిటిక్స్ నుంచి రిటైర్ కావాలని ఆమె చూస్తున్నారు. ఈసారి పొత్తులు ఉపకరించి ఆమె గెలిస్తే కేంద్రంలో 2-3వ సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. కాబట్టి కేంద్ర మంత్రిగా ఆమెకు పక్కాగా ఛాన్స్ ఉంటుంది. దాంతో దగ్గుబాటి ఆడపడుచు రాజకీయం వేరే లెవెల్లో ఉంటుంది. ఓడితే మాత్రం ఈసారితోనే సరి అన్నట్లుగా ఉంటుంది అంటున్నారు. నిజం చెప్పాలంటే ఆమె విశాఖ ఎంపీ సీటు కోరుకున్నారని అంటారు. టీడీపీ పొత్తుతో విశాఖ సీటు ఇచ్చి ఉంటే చూసుకోకుండా పురంధేశ్వరి గెలిచేవారన్నది ఒక అభిప్రాయంగా ఉంది. కానీ ఆమెకు రాజమండ్రి సీట్ ఇచ్చారు. దాంతో అక్కడ టఫ్గానే ఉందని తాజా సర్వేలు చెబుతున్నాయి. రాజమండ్రి పరిధిలో చూస్తే బీజేపీకి పెద్దగా బలమైతే లేదు. 1998లో ఈ సీటులో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి గెలుచుకుంది. అలాగే పొత్తులతో 1999లో మరోసారి గెలిచింది. ఇది జరిగి 25 ఏళ్ళు అయింది. ఆనాటి నుంచి చూస్తే మళ్ళీ పొత్తులతో బీజేపీ పోటీకి దిగడం ఇదే ప్రథమం. ఇక పొత్తులు సవ్యంగా సాగితే ఈ సీటు టీడీపీ కూటమికే దక్కుతుంది. ఎందుకంటే 2019 ఎన్నికలలో ఇక్కడ నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థికి 150,000 పైచిలకు ఓట్లు లభించాయి. ఈసారి ఆ సంఖ్య మరింతగా పెరగవచ్చు. పైగా ఆనాడు వైసీపీకి వచ్చిన మెజారిటీ 121,000 మాత్రమే. అయితే బీజేపీకి అనపర్తి సీటు ఇవ్వడంతో ఇబ్బందులు తప్పవని అంటున్నారు. అలాగే జనసేనకు 2 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. వీటిలో టీడీపీ ఆశావహులలో అసంతృప్తి బాగా ఉంది. దాంతోపాటుగా 3 పార్టీల మధ్య కోఆర్డినేషన్ ఇప్పటికైతే సవ్యంగా లేదని అంటున్నారు. మరోవైపు చూస్తే 2014 ఎన్నికలలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన బొడ్డు వెంకటరమణ చౌదరికి ఎంపీ టికెట్ ఇచ్చిన వైసీపీ 2019 నుంచి తన రూటు మార్చింది. బీసీ కార్డును నమ్ముకుంది. అలా మార్గాన్ని భరతను గెలిపించుకుంది. ఈసారి కూడా బీసీకే టికెట్ ఇచ్చింది. డాక్టర్ గూడూరు శ్రీనివాసులు ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. విద్యాధికుడు అయిన బీసీ ప్రముఖుడిగా డాక్టర్గా ఆయనకు పేరుంది. దాంతో బీసీ సామాజిక వర్గాలు ఆ వైపుగా మళ్ళీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఇక బీజేపీలో ఉన్న వర్గ విభేదాలు కూడా ఆ పార్టీకి ఇబ్బందిగా మారతాయని అంటున్నారు. సీనియర్ నేత సోము వీర్రాజుకు టికెట్ ఇవ్వకపోవడం ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మొత్తం విశ్లేషణను చూసుకుంటే మాత్రం పురంధేశ్వరికి రాజమండ్రి సీటు టఫ్గానే ఉందని అంటున్నారు. కేంద్ర బీజేపీ పెద్దలు చేయించిన సర్వేలలో ఇదే విషయం వచ్చిందని అంటున్నారు. రానున్న రోజులలో మరింత పదునైన వ్యూహాలతో కూటమి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అంటున్నారు.